రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో రోడ్ల అభివృద్ధి కొరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేస్తున్నారని నామాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మాదాసు అనిల్ ఆరోపించారు. అధికారులు స్పందించి సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శివ, గన్నే, బాను తదితరులు పాల్గొన్నారు. సివిల్ వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్ గారు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యపు పని అంటే ఈ సీసీ రోడ్ల విషయంలో ఇక్కడ నాణ్యత అనేది లోపిస్తుంది. ముఖ్యంగా ఈ కంకర విషయంలో కానీ సిమెంట్ విషయంలో కానీ సరైనటువంటి నాణ్యతను పాటించడం లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఈ సీసీ రోడ్లు పోసిన తర్వాత ఈ సీసీ రోడ్లు వచ్చిన తర్వాత క్యూరింగ్ అనేది కూడా జరగట్లేదు. వారానికి ఒకనాడు 10 రోజులకు ఒకనాడు నీళ్ళు పడుతురు. ఈ క్యూరింగ్ అనేది ఈ విధంగా ఉంది. గడ్డేసిర్రు, ఆ గడ్డిపైన కేవలం నీళ్లు మాత్రమే పడుతురు. క్యూరింగ్ అనేది ఏ విధంగా ఉండాలి? ఆ మట్టితోని కట్టలు కట్టి అట్లా నీళ్లు నింపి ఈ విధంగా క్యూరింగ్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఈ కాంట్రాక్టర్ నిన్న జరిగినటువంటి ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన ఏంటంటే నిర్లక్ష్యంగా మన సీసీ రోడ్డు వర్క్ చేసిన తర్వాత రోడ్డు పైన కంకర వేయడం జరిగింది. ఆ పని అయిపోయి దాదాపు 1 రోజులైంది. పని అయిపోయిన తర్వాత రోడ్డు పైన ఉన్నటువంటి కంకరను నీట్గా చేసినటువంటి బాధ్యత అనే మీద ఉంది. అది 10 రోజులైనా కూడా ఆ కంకరను అక్కడ అక్కడనే ఉంచడం వల్ల నిన్నటి రోజున ఇక్కడ యారపు రాజు అనేటువంటి వ్యక్తి అతని యొక్క తలకు కింద పడి తలకు చాలా గాయమైంది. అయ్యా, మీరు అభివృద్ధికి ప్రభుత్వం అనేది నిధులు ఇస్తుంది, మీరు ఆ నిధులను ఖర్చు పెట్టండి, మీరు చేసేటటువంటి పనులు నాణ్యంగా చేయండి, మేము విలేజ్కి అభివృద్ధి డెవలప్మెంట్ అనేది దానికి కూడా మేము సహకరిస్తాము, కానీ ఇలాంటి నాసిరకం పనులు చేసి నాసిరకం పనులతో బిల్లులు తీసుకొని ఈ జేబులు నింపుకుంటే సరిపోదు, మీరు అభివృద్ధి చేయండి, దానికి మేము 100% మేము సహకరిస్తాము అని ఈ కాంట్రాక్టర్ గారికి తెలియడం జరుగుతుంది.